వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ రవి గారు. హలో నవీన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సామాజిక వర్గము చాలా ఎక్కువ ఫోకస్లో ఉంది సార్, కాపు సామాజిక వర్గము. అంటే మన వైసీపీ అధికార పార్టీ పెట్టిన ఈ సమావేశం తర్వాత మళ్ళీ జనసేనకు సంబంధించిన కాపు నాయకులంతా సమావేశం అయ్యారు. సో ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడ రెండు పాయింట్లు మనం మాట్లాడుకోవాలి సార్. ఏంటంటే జనసేనని ఓన్లీ కాపులకు మాత్రమే పరిమితం చేసే విధంగా వైసీపీ ఏమైనా ప్లాన్ వేస్తుందా? రెండు, లేదు మేము ఇక్కడ జనసేన తరపు నుంచి చూస్తే మేము అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతం అన్నట్లు చెప్పే విధంగా వీళ్ళు ఉన్నారా, అదేవిధంగా టీడీపీతో మాకు ఎలాంటి సఖ్యత లేదు అని చెప్పే విధంగా? ఇవన్నీ ఎవరికి వాళ్ళు వాళ్ళ కార్డ్స్ ప్లే చేస్తున్నారు. నేను 1988లో ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం మంత్రి పదవికి రాజీనామా చేసి కాపునాడు జరిపినప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. వాళ్ళలో అనేక అసంతృప్తి ఉంది, రిజర్వేషన్లు ఇవ్వలేదనే భావన ఉంది, మనకు తగినంత ప్రాతినిధ్యం రావట్లేదు, ఉపయోగించుకుంటున్నారు, ఇట్లాంటి ఉంది. నిన్న ఎప్పుడో మీరు అడిగారు నాయకులు ఉంటే అందరూ వస్తారు, నాయకుల ప్రయోజనాలు అవి ఒకటి, మామూలుగా ఉండే జనభావ్యము వాళ్ళ వాళ్ళ విషయాలు వేరు. పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు చిరంజీవి పెట్టినప్పుడు కూడా అది కనిపించినప్పటికీ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసరికి నేను దాని జోలికి పోను, అది నా ప్రధాన అంశం కాదన్నట్టుగా కొంచెం దూరం మెయింటైన్ చేయడానికి కూడా ఆయన కొంత ప్రయత్నం చేశారు. కానీ ఆయనకేం ఫలితం కలగలేదు. ఈ దశలో మటుకు 2019 తర్వాత అంతకంతకు ఆయన మాటలు వాటిలో వాళ్లను తప్పకుండా అడ్రస్ చేయాలి, వాళ్ళని తప్పకుండా నా వెనక ఉంచుకోవాలి అనే ఒక స్పృహ లేకపోతే వ్యూహం ఆయన పెంచుకున్నారు. ఇంక ఇప్పుడు ఎప్పుడైతే విశాఖపట్నం ఈ రకరకాల ఘటనలు ఇవన్నీ అయిన తర్వాత కావాలని తెలుగుదేశం ఒక అడుగు వెనక్కేసి జనసేనను పవన్ కళ్యాణ్ ముందుకు పంపిస్తుంది. ఇది పవన్ వర్సెస్ జగన్ లేకపోతే వైసీపీ వర్సెస్ జనసేన అనే వాతావరణం వచ్చిందో ఈ కాపు ఫ్యాక్టర్ అనేది ప్రాధాన్యతకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పాలనా కాబట్టి అందులో ఇప్పుడు కుల రాజకీయాలు, కులాల వారి లెక్కలు, సర్వేలు అన్నీ దాని చుట్టే తిరుగుతున్నాయి. కొంచెం ఎవరిని మా వైపు తిప్పుకోవాలని నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి ఉన్నది కూడా వీళ్ళకే. అనేక మంది ఇప్పుడు ఇంకా మేము అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి. అందువల్ల వైసీపీ పవన్ కళ్యాణ్ ఇవన్నీ రేపు ఆయన బలపడినా ఒక బేస్ గట్టిగా ఏర్పడినా అది ప్రధానంగా వీళ్ళ వల్ల ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ మీద దృష్టి పెట్టాలి అనే దాంతో వాళ్ళు హఠాత్తుగా కాపుల సమావేశాలు, కాపు మీట్ అని మనం నేను అన్నాం, వాటిని చేయటం మొదలుపెట్టారు. గతంలో ప్రజారాజ్యంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకొని జనసేనలోకి రావాలా, ఏం చేయాలి మా భవిష్యత్ అన్న ఆలోచన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళు జనసేనలో చేరిపోతారా లేదా కూడా మనం చెప్పలేం. రాజమండ్రి సమావేశంలో వైసీపీ మంత్రులు, చాలా సీనియర్ మంత్రులు వాళ్ళందరూ రకరకాల రూపాల్లో కాపులకు తాము చేసింది చెప్పడంతో పాటు, మాదే ఏకైక పార్టీ వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పడంతో పాటు అసలు మీరెందుకు చంద్రబాబును మోస్తున్నారు, చంద్రబాబును ఎందుకు మీరు ముఖ్యమంత్రిని చేయడానికి సహకరిస్తున్నారు అని వైసీపీ టీడీపీ మధ్య ఉన్న రాజకీయ అంశాన్ని ఆ తరగతికి చెందినటువంటి మనోభావాలకు వేరే తరగతికి వాళ్ళ మధ్య రాజకీయంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈరోజు కాపులు వివిధ స్థాయిలో సమావేశమవుతున్నారు. అంటే ప్రభుత్వము మంత్రులు కలిపి జరిపిన సమావేశంతో దీన్ని పోల్చలేము. రేపు పవన్ కళ్యాణ్ అడిగితే కూడా వాళ్ళు సమావేశమయ్యారా, అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉంటాయి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అట్లాంటివి జరపకపోతే కుదరదు, అవసరం ఉంది అని వాళ్ళు గుర్తించినట్టుగా ఉంది. గుర్తించడమే కాకుండా మా నాయకుడు దూసుకొస్తున్నాడని మీరు సమావేశాలు పెట్టి వాళ్ళని మీరు వైపు తిప్పుకుంటుంటే మేము ఎందుకు ఊరుకుంటాము? మావాడే సరైన నాయకుడు, అందరికీ న్యాయం చేస్తాడు మాతో పాటు అని చెప్తూ అటు తెలుగుదేశం కాలంలో జరిగినవి, వైసీపీలో జరిగినవి, లేకపోతే రంగ హత్య లాంటి పరిణామాలు వీటన్నింటినీ వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అంటే ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు, అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అటువైపు పోతారేమో అనే ఒక సందేహం పోకుండా కాపాడుకోవాలి అనే అభిప్రాయము, ఆలోచన, వ్యూహం వైసీపీదైతే మన దగ్గరికి రాకుండా వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి మనమే క్లెయిమ్ చేయాలి అని. ఇక్కడ జనసేనకు ఇది ఒక సమస్య, వైసీపీకి టీడీపీకి లేని ఒక సమస్య ఏంటంటే ఈ ముద్ర పడిపో వీళ్ళ మీద ఆ ముద్ర పడడం వేసేస్తారు వెంటనే. అంతే కదా, మీరు పలానా వాళ్ళే పలానాదే కదా, అందులో ఒక 45 మంది మాతో ఉన్నారు కదా, కాబట్టి మీకు అంత ప్రభావం తక్కువ అన్నట్టుగా. అందుకని తీవ్ర భాషలో ఈరోజు మీరు వాళ్ళ వీడియోలో అవన్నీ చూస్తే చాలా తీవ్ర భాషలో సవాల్ చేసినట్టుగా ఒకటికి 2 సార్లు ఈ అంశాన్ని ప్రస్తావించి వాళ్ళు మాట్లాడుతున్నారు. బహుశా ఇది పెరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇంకోటి, జనసేనలో చేరే వాళ్లకు కొంత వెనక ఉన్న వాళ్లకు ఎక్కువగా వాళ్ళ దృష్టి
పాత గోదావరి ఉభయ గోదావరి జిల్లాల మీద ఉంది ఈ సమస్య కూడా. అక్కడ ఇప్పుడు మాట్లాడే వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఎవరో ఒక అమ్మాయి మటుకు రాయలసీమ అట్లా అంటున్నారు, కానీ ఎక్కువ మంది వాళ్ళే అవుతారు. అందుకని ఇది గోదావరి జిల్లాలో, ఇదివరకు కూడా గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఉంటాయని పేరున్న ఈ అంతర్గత ఒక అంశంలాగా ఈ కుల సమస్య ఉంది. ఉదాహరణకు మన కోనసీమ జిల్లా అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఎవరు అక్కడ ముందుగా బహిరంగంగా వ్యతిరేకించింది? బీజేపీ. తర్వాత వినవచ్చిన పేర్లు వీళ్ళవి. అది అయిన తర్వాత కాదు వాళ్ళు మీ వాళ్ళు అని వీళ్ళు చెప్పడానికి ప్రయత్నించారు. కోనసీమ ఘటనలు మనం ఒక హెచ్చరికగా తీసుకుంటే రాజమండ్రిలో కానీ ఇంకో చోట కానీ దీన్ని ఎక్కువగా పెంచకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మట్టుకు ఉంది. అది రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది, జనసేన కూడా మంచిది. జనసేన ఈ వీళ్ళకి సంబంధించిందని వీళ్ళని తీసిపోయి చంద్రబాబుకు అప్పగిచ్చేస్తున్నారనే ప్రచారం కనుక పెరిగితే అది జనసేనకు పవన్ కళ్యాణ్ కూడా చాలా నష్టం చేస్తుంది. సో ఈ సమావేశాలన్నీ కూడా అలాంటి అభిప్రాయం రాకుండా కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. జనసేన ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకునే విధంగా ఉందా సార్? అంటే ఇప్పుడు అదే పనిగా వైసీపీ నాయకులు మీరు లేదు చంద్రబాబుతో కలిసి వెళ్తారు, టీడీపీతో కలిసి వెళ్తారు, రేపు అనే రోజు చంద్రబాబు నాయుడు గారినే మీరు ముఖ్యమంత్రిని చేసే విధంగా ఉన్నారంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ముద్ర చెరిపేసుకునే విధంగానే టీడీపీని కూడా వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అది చాలా సందిగ్ధమైన సమస్య. రాజుగారి బిడ్డను ఎత్తుకున్నా తప్పే, దింపినా తప్పే అన్నట్టుగా వాళ్ళు దాంతో అస్సలు మాకు సంబంధం లేదని చెప్తే వాళ్ళకున్న కొద్ది ఒక బేస్ పోతుంది, ఒక ముఖ్యమైన బేస్. దాన్ని కనుక పూర్తిగా ఆమోదించేసి ముద్రేస్తే అదే ముద్రను వాళ్ళకి ఎదుటి వాళ్ళు కూడా వేసే అవకాశం వస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ విఘ్నత, వ్యూహ చతురత, తెలుగుదేశంతో బీజేపీతో ఆయనకుండే పాటించగలిగిన సంబంధాలు, బార్గెయినింగ్ అంటామే, నేను తగు సమయంలో నిర్ణయిస్తానంటుంటారు, పొలిటికల్ బార్గెయినింగ్, నేను వేరే బార్గెయినింగ్ కూడా చెప్పట్లేదు, పొలిటికల్ బార్గెయినింగ్ స్కిల్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. మరి అంత పరిణతి, అంత సంయమనం పాటించగలుగుతారంటే ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా ఆవేశానికి గురై ప్రతిసారి అంశాలన్నీ కూడా చర్చకు తీసుకుంటున్నారు గతంతో పోలిస్తే. గతంలో కూడా ఆవేశపడేవాళ్ళు, కానీ అవి ఎక్కువగా ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలు, కింది కులాలు పైకి రావటం, ఎప్పుడు మీరేనా, ఈ టైప్లో ఉండేవి. ఇప్పటికి వచ్చేసరికి అవి సింగిల్ పాయింట్ దగ్గరే ఆగిపోతున్నాయి. మరి వాటి అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారా ఆయన కొన్ని పెద్దలు ఏం చెప్తారు, లేకపోతే ఆశీర్వదించే వాళ్ళు ఏం చెప్తారు, అది పెద్ద ప్రశ్నే. ఇది ఇలాగే ఈ విభజన ఏకపక్షం ఇట్లాగే కొనసాగితే ఆ పార్టీకి అదేమంత పెద్ద ప్రయోజనం చేయదు. ఏపీ ఒక్కరితోనే ఎవరు గెలవలేరు. అదే సార్, ఇప్పుడు అడిగేది ఏంటంటే ఏపీ ఈ కుల రాజకీయాల చుట్టూ ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో కుల రాజకీయాలు ఉన్నాయనుకోండి, కానీ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు మంచిది అంటారు ఈ కుల రాజకీయాలు? అస్సలు మంచిది కాదు. ఇంకా రెండో అభిప్రాయం ఏంటి, ఒక్క కులాన్ని నమ్ముకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు, నాయకులు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వైసీపీ ఆ కులం పార్టీ, టీడీపీ ఈ కులం పార్టీ, మిగిలింది వీళ్ళు కాబట్టి జనసేన ఈ వీళ్ళ పార్టీ అనే పరిస్థితి కులానికి పార్టీ పుట్టుకొని రా వస్తే ఎట్లా వస్తుంది చెప్పండి? అప్పుడు అది ఆ ముద్ర, అందుకే అంటున్నా ఆ ముద్ర రాకుండా, ఆ ధోరణి రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అందరి సమస్యల గురించి మాట్లాడినట్టు వాళ్ళవి మాట్లాడచ్చు. ఇంకోటి వీటిని ఇలా నిలబెట్టేసరికి బీసీ వర్గాల్లో, బీసీ నాయకుల్లో కొత్త సందేహాలు, కొత్త ఆతృత మొదలవుతాయి. వాళ్ళందరూ కన్సాలిడేట్ అవుతున్నారు, మరి మనం ఎందుకని? బీసీలు అంటే రాజకీయ సామాజికంగా ఉన్న శక్తులు వేరు, రాజకీయంగా ఉన్న నాయకత్వాలు పట్టు వేరు, రాజ్యాంగపరంగా రిజర్వేషన్లలో ఇచ్చిన నిర్వచనాలు వేరు. అందుకని అది ఒక పెద్ద సమూహం అవుతుంది. గతంలో వాళ్ళంతా తెలుగుదేశంతో ఉండేవాళ్ళు, వాళ్ళలో పెద్ద భాగాన్ని మన వైపుకు తిప్పుకోవాలని వైసీపీ ప్రయత్నించి కొంత జయప్రదమైంది. తెలుగుదేశం ఇప్పటికీ తనకు గతంలో ఉన్న బేసును కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యలో ఇది ఒక థర్డ్ డివిజన్ అయిందనుకోండి. ఇది వీటి ఏ రకంగా ఈ రాజకీయాలు నడుస్తాయి, పర్యవసానాలు అనేది తీవ్రమైన అంశమే. నా ఉద్దేశంలో జగన్ ముఖ్యమంత్రిగా, పవన్ జనసేన అధ్యక్షుడిగా, చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా, వాళ్ళందరూ ఈ దీర్ఘకాల పర్యవసానాలు కూడా ఆలోచించారు. ఆ రోజు ఏదో ఒకరిని ఒకరు అనేసుకొని వాటిని వీడియోల్లో వీటిలో థమ్స్ పెట్టేసి భలే మాట్లాడారు, అది ఆగదు. ఎన్నికలు ఎంతో దూరం ఉన్నాయి, ఇంకా సామాజిక ప్రశాంతత కొనసాగాల్సిన అవసరం చాలా ఉంది. మనం అధిగమించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకవైపున ప్రాంతాల వారీగా వచ్చే విభజన ఉన్న చిన్న రాష్ట్రం, ఇంకోవైపున కులాల వారీగా వచ్చే ఇది పెరిగిపోతే కనుక ఈ మధ్యకాలం చూస్తే రాష్ట్రం ప్రయోజకరం కాదు. కొంతమంది ఉంటారు అత్యుత్సాహంతో చంద్రబాబును మించిన తెలుగుదేశం భక్తులు, జగన్ కంటే కూడా వైసీపీ భక్తులు, లేకపోతే ఇంకొక రకమైన భక్తులు, అసలు పవన్ అనక పేరెత్తితే ఊగిపోతామనే వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు పార్టీలను దీర్ఘకాలంలో ఏమి పార్టీలకు
అండదండలు ఇచ్చి ఏదో చేసేవాళ్ళు కాదు. ఆ సమయంలో వాళ్ళు కొంతమంది ఆవేశపరులు, కొంతమంది స్వార్థపరులు, నిజంగా ప్రజల కోసం పబ్లిక్ లైఫ్ పద్ధతిగా నడిపేవాళ్ళు ఎవరు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరు, లాంగ్ టర్మ్ మనకు దోహదపడే వాళ్ళది ఎవరు అనేది అధినేతలు ఆలోచించుకోవాలి. వదిలేయటం కాదు, మీరు వెళ్ళి పెట్టేసేయండి, దా చేసేయండి అని, మంచిది కాదు అది. చూద్దాం సార్, ఇప్పుడు ఈ జనసేన మీద ఉన్న ఈ ముద్రను వీళ్ళు వ్యూహాత్మకంగా వేస్తున్నారు అంటే, ఇప్పుడు మనం పదే పదే అంటే వాళ్ళు ఏమంటారు, మా మీదైనా ముద్ర వాళ్ళకి లేదా అది ఇది అంటారు. ఎవరైనా కానీ ఆ ముద్రలకు అతీతంగా జనం వీళ్ళు కొత్తగా అంటే వీళ్ళది యంగే, ఒక విధంగా యంగ్ పార్టీ అంతే కదా. వైసీపీ కూడా యంగ్ పార్టీ, అంతకంటే జనసేన ఇంకా యంగ్ పార్టీ. కొంతమంది అనొచ్చు ప్రజారాజ్యం ఇది ఒకటి అని, ప్రజారాజ్యం ఇది ఒకటి కాదు, ముందు అది గోడ మీద రాసుకోవాలి. అన్నదమ్ములు అయినంత మాత్రం నేను వేరే పార్టీ పెట్టాను, అన్నదమ్ములు వేరు వేరు పార్టీల్లో యుద్ధాలు చేసుకున్న చరిత్ర కూడా ఉంది. అందుకని దాని నుంచి బయటికి రా, దాని నుంచి కలిపి ఎందుకు చూస్తున్నారు ఈ కులం కోణంలో? మీరు రాజకీయ కోణంలో చూడండి, రాజకీయ పాత్ర చూడండి, రాజకీయ అంశాలతో ఆలోచించండి. కుల రాజకీయాలకు స్వస్తి పలికితే బాగుంటుంది, రాజకీయాలు ఇంకా బాగుంటాయి. ఎవరైనా అందరూ కూడా, కానీ మన దేశంలో కులాలతో నిండిన సమాజం కాబట్టి మతాలు కులాలు వాడుకోవడానికి పార్టీలు బాగా పాలక పార్టీలు అలవాటు పడి ఉన్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలే దానికి సమాధానం చెప్పాలి, మీరు మా సమస్యలు పరిష్కరించండి అయ్యా, మా కులాల గొడవ మీకు ఎందుకని. ఎస్ ఎస్, చూద్దాం సార్ రాబోయే రోజుల్లో ఏ విధంగా. థ్యాంక్ యూ సార్.